హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టీ వీడియో ఒక టూ అవర్స్ పాటు ఉంటుందండి మార్నింగ్ మార్నింగే తీస్తూ ఉన్నాను ఇది కంప్లీట్గా నేను దివాళీకి ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను డీప్ క్లీనింగ్ అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇలా క్లీనింగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా దసరా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాను కానీ ఇక వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదండి పూజలు అవే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా సో దట్ ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో వచ్చి రీసెంట్గా మండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇక దివాళీ వచ్చేస్తుంది కదా అందుకని డీప్ క్లీన్ చేద్దాము అని చెప్పి రోజుకొక రూమ్ని అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ టెడ్డీ రూమ్ని క్లీన్ చేశాను అనమాట చిన్న రూమ్ కదా చాలా క్విక్గా అయిపోతుంది అని చెప్పి తర్వాత మా బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాను ఇంకొక రోజు కిచెన్ ఇంకొక రోజు ధనుష్ బెడ్రూము అలా అన్ని రూమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ డే వచ్చేసి హాల్ క్లీన్ చేస్తున్నానండి పూజ రూమ్ కూడా క్లీన్ చేయాలి ఎలాగో ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు దుమ్ము ఎక్కువగా పడుతుంది కదా మళ్ళీ నీట్గా ఊడ్చేసి అది పెట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇల్లంతా కూడా నెక్స్ట్ హెడ్ వాష్ చేసేసి అప్పుడు పూజ రూమ్లో సామాను అలాగే పూజ రూమ్ కూడా డీప్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను సో ఇక్కడైతే అన్ని రూమ్స్కి బూజులు కూడా దులుపుకుంటూ వచ్చాను ఫస్ట్ బెడ్రూమ్స్ కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముందు బూజ్ అయితే దులిపేశానండి దులిపిన తర్వాత ఈ క్రాకరీ యూనిట్లో ఈ షెల్ఫ్స్ రెండు అన్నమాట నిన్న క్లీన్ చేయలేదు ఈ రోజు అయితే క్లీన్ చేస్తున్నాను అన్నీ తీసాను అనమాట షెల్ఫ్స్ లో కూడా మా బెడ్రూమ్లో లో బట్టలు వాడని డ్రెస్సెస్ ఉంటాయి కదా అవన్నీ తీసానమాట కొంచెం ప్లేస్ వస్తుంది కదా అందుకని వాడిన బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి అవి కూడా వాష్ చేశానండి చాలా డేస్ అయింది లోపల అయితే త్వరగా క్లీన్ చేయం కదా ఇప్పుడు క్లీన్ చేశాను అనుకోండి తర్వాత న్యూ ఇయర్కో లేక సంక్రాంతికో అలా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఇల్లంతా కూడా ఎప్పుడు డోర్స్ వేసే ఉంచుతాం కదా ఎక్కువగా డస్ట్ పట్టదు కానీ చాలా డేస్ అవ్వడం వల్ల ఇలా మురికిగా తయారైంది మేలో క్లీన్ చేశాను దాని తర్వాత పైన ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ ఇలా లోపల మాత్రం అమ్మేలో క్లీన్ చేసిందే మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇందులో పేపర్స్ అవసరం లేదండి నీట్ గా తుడిచేసి కొంచెం ఆరిన తర్వాత లోపలివి సర్దేసుకున్నాను క్రోకరీ యూనిట్ లోపలంతా కూడా క్లీన్ చేసుకున్నాను కదా అదే విధంగా ఇప్పుడు బయట డోర్స్ క్లీన్ చేస్తున్నాను ఇవి పెద్దగా దుమ్మెంట్ ఉండవండి ఎందుకంటే నాకు కుదిరినప్పుడల్లా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను డైలీ బేసిక్ లో ఈ డస్టింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటాను కాబట్టి పైన అంతగా కనిపించట్లేదు అయినా కూడా ఫెస్టివల్ కదా అందుకని కాలీ నది వేసి క్లీన్ చేస్తున్నాను ఒక్కరోజు క్లీన్ చేసేసి నెక్స్ట్ డే వదిలేసామనుకోండి అనుకోండి దుమ్ము బాగా తెలుస్తుంది ఇక మీకు క్లీనింగ్ వీడియోస్ లో చెప్తూనే ఉంటాను కదా రోడ్డు పక్కన హౌస్ ఉండడం వల్ల ఈ డస్టింగ్ అనేది బాగా తెలుస్తుంది మనం వెళ్తూ ఇలా అనేసరికి దుమ్ము తెలుస్తుంది అందుకే అట్లీస్ట్ టూ డేస్ కోసారైనా పై పైన దుమ్ అంతా కూడా తీసేస్తూ ఉంటాను మా బెడ్రూమ్ అలాగే హాల్ కూడా అంతే కిచెన్ అంతే ఇటు సైడ్ రోడ్ ఉండే రూమ్స్ అంతా కూడా ఎక్కువగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది ఇది నేను కిచెన్లో వేయించిన కౌంటర్ టాపేనండి క్రాకరీ యూనిట్లో కూడా వేయించింది వైట్ స్టోన్ కదా బాగా తెలుస్తుంది అన్నమాట ఒక చిన్న మార్క్ పడినా కూడా అందుకే ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను చూసారు కదా ఇలా ఇల్లు నీట్గా ఉందనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అసలు హ్యాపీగా ఫెస్టివల్ అనేది కూడా చేసుకోవచ్చు ఈసారి మాత్రం కంప్లీట్గా ఇల్లంతా క్లీన్ చేశాను ఇంకొక రోజు ఉంటే వాష్రూమ్స్లో మాకు మిర్రర్స్ ఉన్నాయన్నమాట అవి కొంచెం టైం పడుతుంది ఆ మిర్రర్స్ ఇంకొక రోజు పెట్టుకుంటాను అలాగే హాల్లో మిర్రర్స్ ఉన్నాయి కదా స్లైడింగ్ డోర్స్ అవి కూడా క్లీన్ చేయాలి ఈవినింగ్ అయితే అవి క్లీన్ చేసేస్తాను అంతటితో ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఈ డస్టింగ్ కూడా చేయాలి అంటే డీప్ క్లీనింగ్ చాలా లేట్ అవుతుంది కదా అందుకని టైం టు టైం క్లీన్ చేసుకోవడము అలాగే రోజుకొక రూమ్ క్లీన్ చేసుకోవడం చేస్తున్నానండి చూసారు కదా ఈ బుద్ధుని ఐడల్ కూడా నీట్ గా క్లీన్ చేసేసాను ఇందులో వాటర్ వేసి పెట్టాలన్నమాట అది ఒక్కసారి ప్లగ్ అది తీసేసి వాష్ చేసేసి మళ్ళీ పెట్టేశాను ఇక క్రాకరీ యూనిట్ దగ్గర ఏవేవి ఉన్నాయో అవన్నీ పెట్టేస్తున్నానండి ఈ మొక్కలకి కుండీలు ఉన్నాయి కదా ఇవి పాతవే ఇంకా కుండీలు కూడా ఒకసారి తుడిచేసి పెట్టేసాను నేను ఈ మొక్కలు నాటేటప్పుడు ఏంటంటే మట్టి అంత పడింది అక్కడికి వెళ్ళే తీసుకెళ్ళి మొక్కలు అన్నీ కూడా నాటించి మళ్ళీ తీసుకొచ్చామన్నమాట ఈ విధంగా క్రోకరీ యూనిట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా తయారైంది ఒక షెల్ఫ్ అయితే క్లీన్ చేశాను కదండి తర్వాత ఇటు సైడ్ షెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి నేను ఎక్కువగా ఐటమ్స్ ఏమి పెట్టేను మ్యాక్సిమం నేను వాడేవన్నీ కూడా కిచెన్ లోనే పెట్టేసుకుంటాను అనమాట వాడనివి ఇందులో పెడతాను అలా అటు సైడ్ కూడా షెల్ఫ్ అనేది క్లీన్ చేసేసాను వేడి కట్ కట్ లేండి ఎక్కువగా క్లీనింగ్ చూయించినా మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇప్పుడు డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా అంతే టేబుల్ కిందంతా కూడా బూజ్గా ఉంటుంది అనమాట అది కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇప్పుడు టేబుల్ పైన అంతా దుమ్ము పడి ఉంటుంది కదా దుమ్ము తీసేసి ఒకసారి కాలింగ్తో క్లీన్ చేశాను అనుకోండి టేబుల్ కూడా చాలా నీట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం చైర్స్ కూడా క్లీన్ చేసేస్తాను ఈ క్లీనింగ్ ఫెస్టివల్ కి ముందు ఒక సిక్స్ డేస్ బిఫోర్ మనము ప్లాన్ చేసుకున్నాం అనుకోండి పండుగ వచ్చే రోజు వరకల్లా ఇల్లంతా క్లీన్ అయిపోతుంది నేను ఇక్కడ ఇదే పని చేశాను అనమాట రోజుకు కొంచెం కొంచెం వర్క్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇల్లంతా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను ఈ టేబుల్ రన్నర్ కూడా ఫెస్టివల్ ముందు వాష్ చేసేద్దాంలే అని ఇప్పటికైతే పెట్టేస్తున్నాను ఆ వెనస్డే రోజు అలా వాష్ చేసేస్తానండి టేబుల్ క్లీన్ అయిపోయిన తర్వాత చైర్స్ కూడా ఒక్కసారి దుమ్మంతా తీసేసాను ఇటు సైడ్ ఆల్రెడీ బూజు అంతా దులిపేశాను కాబట్టి ఆ బూజు పడి ఉంటది కదా తీసేసాను అనమాట ఈ రోజు ఇల్లంతా కూడా ఒక్కసారి బూజు అంతా తీసేస్తున్నానండి ఏసీలు పెండింగ్ ఉంది అది ఇంకొక రోజు అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని ఏసీలు క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే మాత్రం ఏవైనా మిస్ అయిన బూజులు అవి తీసేస్తాను ఇల్లు చేయటప్పుడు కనిపించిన బూజు తీసేస్తూనే ఉంటాను కానీ ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా డీప్ క్లీన్ చేస్తున్నాను అనేసి బూజులు అలాగే స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేశాను అది వీడియో ఏం తీయలేదులేండి స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయాలంటే కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేయాలి ఎక్కువగా మురిగ్గా అన్నమాట అందుకని ఇక హాల్ అంతా కూడా చూసారు కదా ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా హాల్లో ఒక రెండు ఉన్నాయి అవి కూడా ఒకసారి తీసేసి నీట్గా తుడిచేసి వాటి ప్లేసుల్లో వాటిని అయితే పెట్టేస్తున్నానండి నేను ఒక ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ ఇలా అన్ని తుడుస్తూ ఉంటాను అనమాట ఫ్యాన్స్ ఏసీలు ఇలా ఫోటో ఫ్రేమ్స్ సో ఎక్కువగా మురికి లేకుండా ఇలా డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మనకు ఈజీ అయిపోతుంది అలా అప్పుడప్పుడు క్లీన్ చేయడం వల్ల ఆ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం కలీన్ వేసి క్లీన్ చేసేసి పెట్టేశాను సో దట్ అవేంటంటే బాగా మెరుస్తూ కొత్త వాటిలాగా ఉంటాయి కదా అందుకని ఫోటో ఫ్రేమ్స్ చూసారు కదా అలా మార్కు ఉండిపోతుంది అనమాట అందుకని ఒక క్లాత్ తీసుకొని ఆ వెనక కూడా బూజు ఉంటే అవంతా కూడా తీసేసి క్లీన్ చేశాను అలాగే ఈ చిన్న చిన్న స్పీకర్స్ ఉంటాయి కదా వాటి వెనక్కి కూడా ఎక్కువగా బూజు ఉంటుందండి దానికి సంబంధించిన స్విచ్ ఆపేసి ఒకసారి తీసి బూజు దుమ్ము ఉంటే తీసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను యాజ్ యూజువల్ వాళ్ళు ఫిట్ చేయడానికి వస్తారు కదా ఆ రోజే అడిగాను అనమాట క్లీనింగ్ చేయాలి అంటే ఎలా అని ఆల్రెడీ హోల్ ఉండుంటుంది దానికి వాళ్ళు చూపించారనమాట సో నాకు ఈజీ అవుతుంది అప్పుడు చూపించుకోవడం వల్ల ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశాను అలాగే ఈ గ్లాస్ ఉంటుంది కదా పాటిషియన్ గ్లాస్ ఆ గ్లాస్ కూడా ఒకసారి తుడిచేసానండి ఇది ఇల్లంతా డీప్ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక వుడ్ కనిపిస్తుంది కదా అది కూడా కొలిన్ వేసి తుడుచుకుంటాను రోజూ క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కదా అందుకనే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటాను ఈ కటన్స్ కూడా బ్యాలెన్స్ ఉందనమాట తీసి వాష్ చేయాలి ఈ కర్టన్స్ కూడా వాషింగ్ మిషన్ లోనే వేస్తానండి ఓన్లీ కటన్సే వేస్తాను కొంతమంది వెయ్యరు చేత్తో వాష్ చేస్తారు కదా కానీ నేనైతే వాషింగ్ మిషన్ లోనే వేస్తాను ఇంత పెద్ద కర్టన్స్ చేత్తో అంటే చాలా కష్టము ఈ రింగ్స్ ఉన్నాయి కదా ఆ రింగ్స్ కి ఒక థ్రెడ్ కట్టేస్తాను అనమాట వాటన్నిటిని కలుపుకుంటూ అప్పుడు వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను ఎందుకంటే ఒక క్లిప్స్ అటు ఇటు కనెక్ట్ చేసి వాళ్ళు స్టిచ్ చేసి ఉంటారు కదా ఒక్కొక్కసారి అవి వాషింగ్ మిషన్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుందని అలా చేస్తాను అలా ఇల్లంతా బూజులు అయితే తీసానండి ప్రతి ఒక్క రూమ్లో తర్వాత హాల్లో పూజ రూమ్ ఆపోజిట్ చిన్న చిన్న స్టెప్స్ లాగా పెట్టించాను అన్నమాట అక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని దేవుని ఫోటోలు ఉన్నాయన్నమాట వాటిని కూడా ఒక్కసారి తుడిచేస్తున్నాను దేవుడి ఫొటోస్ ఉంటే మాత్రం టిష్యూతో క్లీన్ చేసేసి ఇలాంటి దీపాలు ఇప్పుడు దివాళీకి అన్ని తీస్తాను కదా అందుకని తుడిచేసి కొన్ని కడగాల్సినవి కడిగేసి పెడతాను లాస్ట్ ఇయర్ ప్రముదలు కొన్ని తీసుకొచ్చానమాట కొంతమంది లేడీస్ ఇలా ఇంట్లోని ప్రముదలు చేసి వాటికి పెయింట్స్ వేసి డిఫరెంట్గా డెకరేట్ చేస్తారు అందుకని వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ ఇచ్చానండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకా అవి ఈసారి ఏంటంటే కొన్ని యూజ్ చేశాను కొన్ని యూజ్ చేయలేదు యూజ్ చేయనవి అలాగే యూజ్ చేసినవి కూడా వాష్ చేసి పెట్టున్నానండి నిన్న ఈవినింగ్ చేశాను అనమాట ఆ పని సండే రోజు అవన్నీ బయట బాల్కనీలో అయితే పెట్టాను అలాంటప్పుడు ఏంటంటే పండగ రోజు మనకు ఈజీ అవుతుంది అనమాట ఆయిల్ వేసి మనం దీపాలు పెట్టేసుకోవచ్చు ఆరిపోతాయి కూడా కదా నీట్గా ఉంటాయి అని ఇలా హాల్లో అంతా కూడా క్లీన్ చేసేసానండి చాలా నీట్గా ఇల్లంతా క్లీన్ అయిపోయింది అసలే మనం ఏంటంటే లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా ఇల్లు చాలా నీట్గా ఉండి అప్పుడు మనం పూజలు చేసుకున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే చాలా మంచిది కదా ఇలాంటి బూజులు దుమ్ము లేకుండా చేసుకొని అప్పుడు పూజ చేసుకొని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈరోజు మాత్రం త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ డస్టింగ్ అనేది పెట్టుకున్నానండి లేకపోతే క్లీనింగ్ చేయలేము ఇక రెండోసారి కాఫీ టీలు మాత్రం తాగట్లేదు మార్నింగ్ తాగుతున్నాను ఒక్కసారి అంతే ఇక మధ్యలో తాగట్లేదు ఇలా వర్క్ చేసినప్పుడు ఇది వరకు ఏంటంటే కాఫీ తాగాలి లేకపోతే టీ తాగాలి ఇంత పని చేసాం కదా బాగా టైర్డ్ అయి ఉన్నాము అనేసి అనుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా స్కిప్ చేసేసాను మార్నింగ్ జీరా వాటర్ తాగేసి ఫైవ్ ఓ క్లాక్కి లేసినప్పుడు తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత కాఫీ పెట్టుకొని తాగుతున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను చేసిన తర్వాత ఈ పనులన్నీ పెట్టుకుంటున్నానండి వాటర్ మాత్రం కంపల్సరీ మనము ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటర్ మర్చిపోకుండా తాగాలి దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయితే పట్టిందండి నాకు చాలా టైం పట్టింది అందులో మొత్తం దుమ్ములోనే ఉన్నాం కాబట్టి చేతులు అది నీట్గా వాష్ చేసుకొని వాటర్ అనేది తాగాలి నేను బాటిల్కి అయితే పట్టి పెట్టుకుంటాను గ్లాసులతో అయితే తాగను ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చి అప్పుడు పూజ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి సో నేను ఈవినింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది అనమాట వీడియోస్లో అయితే కొంచెం టైమే ఉంటుంది కదా రియల్గా వీడియో ఆపేసుకొని తర్వాత వీడియో షూట్ చేసుకుంటూ క్లీనింగ్ అంటే చాలా టైం పడుతుంది చూసారు కదా ఇల్లు నీట్గా ఉంటే ఆటోమేటిక్గా పీస్ఫుల్గా ఉంటుందండి లేకపోతే ఏ పని చేయాలి అనిపించదు ఈ చిన్న చిన్న పనుల ద్వారానే ఇల్లు సెట్ అవుతుంది మనకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట క్రాకరీ యూనిట్ టీవీ యూనిట్ అలాగే పూజ రూమ్ ఆపోజిట్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా లాస్ట్లో డోర్ ఒకటి క్లీన్ చేశాను అంటే ఇంతటితో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది టక్ టక్ దుమ్ము ఏదైతే ఉందో అది ముందు క్లాత్ తో తీసేసి తర్వాత కాలిన్ వేసి క్లీన్ చేస్తానండి అప్పుడు డోర్ తల తల మెరిసిపోతుంది అసలు ఈ డోర్ కూడా అంతే దుమ్ము బాగానే తెలుస్తుంది ఎప్పుడప్పుడు తీసినా కూడా దుమ్ముగానే ఉంటుంది ఇక్కడ నేను గంధంతో డోర్ కి ఓం గుర్తు వేసి పెట్టున్నానండి అలాగే దసరా రోజు పసుపు పోసి బొట్లు కూడా పెట్టున్నాను అనమాట డోర్కి అవంతా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు అలాగే ఫ్రిడ్జ్కి దసరా రోజు పెట్టిన గంధం బొట్టు ఉంది ఆ క్లీన్ చేసేస్తాను ఇప్పుడు దసరా తర్వాత ఇంకా క్లీన్ చేయలేదనమాట ఆ క్లీన్ చేయడం ఎందుకంటే పెద్దగా గ్యాప్ ఏం రాలేదు కదా అందుకని అలాగో దివాళీకి క్లీన్ చేసుకుంటాను కదా అని మధ్యలో ఏం తుడవలేదు ఈ సైడ్స్ క్లీన్ చేస్తున్నాను కదా ఎంత దుమ్ము పేరుకపోయి ఉంటదో అండి అసలు చూస్తే కంటికి కనిపించదు కాని అలా తుడిచేసి ఇదిలిస్తే ఎంత దుమ్ము అలాగే గ్రిల్ కూడా క్లీన్ చేయాలి గ్రిల్ చాలా టైం పడుతుంది ఫస్ట్ ముందు హాల్లో ఉన్న ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ ఉంది సోఫాను కూడా ముందుకు జరిపేసి వెనకంతా ఊడ్ చేయాలి ఆ పనుల తర్వాత గ్రిల్ క్లీన్ చేసేసి చెప్పుల స్టాండ్ కూడా ఒకసారి తుడిచేసాను అనుకోండి కొలీన్తో చాలా నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ గంధం బొట్టే పెట్టున్నాను దసరా రోజు సో ఒకసారి బొట్టు అలాగే అక్కడక్కడ మంత్లీ వన్స్ అలా పసుపు నీళ్ళు చల్లుతాను అనమాట సో అవి కూడా పడున్నాయి ఒకసారి క్లీన్ చేసేసాను ఇప్పుడు కొలెన్ వేసి టిష్యూతో తుడిచాను అనుకోండి మెరిసిపోతుంది అసలు ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టే ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్